వెల్కమ్ బ్యాక్ టు మై బ్రదర్స్ ఛానల్ లక్ష్మీ ఐడియాస్. సో నాకైతే ఎగ్జామ్స్ అయిపోయి ఇప్పుడు హాలిడేస్ వచ్చేసినాయి, అంటే సమ్మర్ వచ్చేసింది. బయట అయితే వెదర్ చాలా హాట్ హాట్గా వేడివేడిగా ఉంది. సో ఇలాంటి క్లైమేట్లో మనం ఏమైనా ఫ్రీ క్లోత్స్ అండ్ కొంచెం కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకోవడానికి ఇష్టపడతాం. కాబట్టి నేను వచ్చేసి అజియోలో కొన్ని సమ్మర్ వేర్ క్లోత్స్ అనేవి తీసుకున్నాను. ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట, నాకైతే చాలా నచ్చినాయి. సో మనం ఇప్పుడు ఇలాంటి డంగరీస్ కానీ జంప్ సూట్స్ కానీ బయటకు వేసుకోవడానికే బాగుంటాయి అన్నమాట. బికాస్ మనం ఇంట్లో ఎట్లా పడితే అలా కూర్చోలేము, లేదంటే ఫ్రీగా ఆడుకోలేము. సో అందుకనే ఇంట్లో అయితే ఫ్రీగా ఉండే మనకి లెగ్గింగ్స్, క్యాప్రీస్, టాప్స్ అండ్ టీషర్ట్స్ అన్నమాట. సో ఇవే నేనైతే అజియోలో తీసుకున్నాను. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో అజియోలో మనకి బెస్ట్ డీల్స్ అండ్ బెస్ట్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. మీరైతే తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ దాంట్లో గర్ల్స్కి అయితే రియో గర్ల్స్ అనేది సూపర్ అన్నమాట, చాలా అమేజింగ్ది. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు నేను కొనుక్కునే అన్నీ కూడా రియో గర్ల్స్. రియో గర్ల్స్లో అయితే మనం అఫోర్డ్ చేసే ప్రైస్లో మంచి క్వాలిటీ, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, మోడల్స్ అండ్ మనకి ఈజీగా దొరుకుతున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి అన్నీ. సో ఇప్పుడు నేను వేసుకుంది కూడా డంగ్రీ అన్నమాట. ఇది వచ్చేసి టీషర్ట్ అండ్ ఇది రెండు రియో గర్ల్స్ అజియోలోనే తీసుకున్నాను. నాకైతే ఇది కూడా చాలా నచ్చింది. సో ఇప్పుడు ఆ కలెక్షన్ ఏంటిదో ఇప్పుడు చూసేదండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ టీషర్ట్ అన్నమాట. ఇది సమ్ టైప్ ఆఫ్ బ్లూలో ఉంది, స్కై బ్లూ మీద కొంచెం డార్క్ బ్లూ బాల్స్ అనేది వచ్చింది దానికి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇక్కడ జ్యూస్ తాగే గ్లాస్ అండ్ లెమన్ ఉంది. అంటే ఇదేంటంటే బీచ్ లాగా ఉందన్నమాట, బీచ్ టీషర్ట్ లాగా. చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 15-16 ఇయర్స్, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ప్లెయిన్, ఫ్రంట్ సైడ్ కొంచెం డిజైన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చిప్స్ అన్నమాట, చిప్ వర్క్ ఈ లెమన్ అనేది. ఇది వచ్చేసి రియో గర్ల్స్. ప్రైస్ వచ్చేసి 349, కానీ ఇది ఆఫర్ ప్రైస్లో మనకి చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది అన్నమాట, లో బడ్జెట్లో. ఇదన్నమాట ఫస్ట్ టీషర్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్కిన్ కలర్ మీద రెడ్ ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి, దానికి లీవ్స్ వచ్చినాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది, మొత్తం ప్లెయినే, సేమ్ డిజైన్ ఉంటుంది టీషర్ట్ అంతా. అండ్ ఇక్కడ మనకి హాఫ్ హ్యాండ్స్, ఇది కూడా సేమ్ రియో గర్ల్స్, కాస్ట్ కూడా ఇంతే అన్నమాట. ఇది యాక్చువల్ కాస్ట్, ఇది యాక్చువల్లీ నాకు ప్రైస్ వచ్చేసి సమ్ చాలా తక్కువే పడింది, లో బడ్జెట్లోనే వస్తుంది మనకి ఇది. అండ్ ఏజ్ వచ్చేసి 15-16 ఇయర్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు 13-14 అయితే సరిపోతుంది, కాకపోతే సమ్మర్ కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఫ్రీగా ఉండడం కోసం ఒక్క సైజ్ ఎక్కువ తీసుకుంటున్నాను. కొన్ని వెస్ట్రన్ వేర్కి అయితే మనం యాక్చువల్లీ కరెక్ట్ ఫిట్టింగే బాగుంటుంది, కాకపోతే ఇంట్లోనే కాబట్టి సమ్మర్ కాబట్టి ఇలా ఒక్క సైజ్ పెద్ద తీసుకున్నాను. మీరు కూడా ఇలా తీసుకుంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఎవరైతే టైట్గా ఇష్టపడతారో వాళ్ళు కరెక్ట్ సైజ్ కూడా తీసుకోవచ్చు. సో ఇదన్నమాట, ఇది కూడా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇలా నావీ బ్లూ కన్నా కొంచెం లైట్ బ్లూ, దాని మీద ఇలా మనకి రెడ్ ఫ్లవర్స్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఏదో రాసిందన్నమాట, బొన్నే మౌలా అని. ఇలా బాగుంది కదా, ఇది కూడా ప్లెయిన్గా ఉంటుంది. అండ్ ఇది ఒక్కటే రియో గర్ల్స్ది కాదు, ఇది సపరేట్గా బయట తీసుకున్నాను, కాకపోతే ఇది కూడా బాగుందని చూపిస్తున్నాను. హాఫ్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్, ఏం డిజైన్ ఉండదు. ఇది నెక్స్ట్ అన్నమాట, బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది లెగ్గిన్, ఇది మనకి అంతా మల్టీ కలర్ అన్నమాట, ఎల్లో, పీచ్, బ్లూ, ఇంక వైట్, ఇలా మల్టీ కలర్లో ఉంటుంది మొత్తం ప్యాంట్ అంతా మనకి కింద వరకు సేమ్ అన్నమాట. ఇది కూడా సేమ్ రియో గర్ల్స్, కాస్ట్ కూడా అన్నీ ఒకటే ఉంటుంది. నాకైతే ఆఫర్లోనే వచ్చినాయి. ఇది కూడా 15-16 ఇయర్స్ తీసుకున్నాను. ఇదన్నమాట సెకండ్ ప్యాంట్ అన్నమాట. సో ఇది వచ్చేసి మళ్ళీ టీషర్ట్, ఇది లైట్ పింక్ అన్నమాట, చాలా బాగుంది కదా. లైట్ పింక్ మీద ఇలా స్ట్రాబెరీ అనేది వచ్చింది మనకి, నాకైతే భలే నచ్చింది. ఇది హాఫ్ హ్యాండ్స్, బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఐ లవ్ యూ వెరీ మచ్ అని రాస్తుంది, చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. రిఫ్రెష్ అని కూడా బాగుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లెగ్గిన్నే ప్యాంట్, ఇలా మనకి పింక్ కలర్ మీద వైట్ డాట్స్ వచ్చి అండ్ వైట్ అండ్ బ్లాక్ ఫ్లవర్స్ వచ్చినాయి. బ్లాక్ వచ్చేసి లీవ్స్ అండ్ వైట్ వచ్చేసి ఫ్లవర్స్, మొత్తం అంతా ఇలానే ఉంటుంది ప్యాంట్ అంతా. సో ఇదైతే చాలా బాగుంది, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను, యో గర్ల్స్ ఇది. సో నాకైతే ఇది భలే నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాప్రీ, మొత్తం ప్లెయిన్ ఉంటుంది, బ్లాక్ ఏం ఉండదు.
నాకు బ్లాక్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయి అన్నమాట అందుకే ఇలా తీసుకున్నాను ఇది కూడా నాకు చాలా నచ్చింది అండ్ మనకి ఇక్కడ ఫిట్టింగ్ కూడా ఉండడం కోసం థ్రెడ్ అయితే ఇచ్చారు సో మనకి బ్లాక్ అయితే ఏ టాప్స్కైనా ఈజీగా సెట్ అయిపోతుంది వెస్ట్రన్ వైర్ టాప్స్కి ఇలా క్యాప్రీస్ కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట అండ్ ఇక్కడ మనకి ఎలాస్టిక్ కూడా ఇచ్చారు ఇది కొంచెం కాస్ట్లీ ఎందుకంటే బ్లాక్ అండ్ ప్లెయిన్గా ఉంది కాబట్టి మొత్తం సో మనకి ఈవెన్ పాకెట్స్ కూడా ఇచ్చారు టూ సైడ్స్ బ్యాక్ సైడ్ అంతా ప్లెయినే సో ఇది సో ఇది పింక్ లైట్ పింక్ అనమాట లైట్ పింక్ మీద మనకి ఇలా క్యాట్ అనేది ఉంది క్యూట్గా ఉంది కదా చూడండి ఫోర్ పిక్చర్స్ అయితే ఉన్నాయి హలో హే అని ఇంకా చాలా ఉన్నాయన్నమాట నాకైతే బాగా నచ్చింది బ్యాక్ సైడ్ అంతా ప్లెయినే అనమాట ఫ్రంటే మనకి కొంచెం డిజైన్ వస్తుంది అండ్ హాఫ్ హ్యాండ్స్ ఇది వచ్చేసి సేమ్ రియో గర్ల్స్ ఇందాక చూపించిన ప్యాంట్కి బ్లాక్ కలర్ దానికి ఇది అయితే చాలా బాగుంటుంది స్టైలిష్గా సో నెక్స్ట్ వచ్చేసి ఇది లెగ్గిన్ సో ఇది బ్లాక్ మీద మనకి వైట్ డిజైన్ వస్తుంది వైట్ ఫ్లవర్స్ ఆ వైట్ ఫ్లవర్స్ మీద కూడా మనకి ఇలా పింక్ అండ్ యెల్లో వస్తుంది షేడ్ అనేది లైట్ షేడ్ అనమాట ఫ్లవర్స్ మీద మొత్తం అంతా ఇలానే ఉంటుంది సేమ్ డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా సేమ్ ఇది కూడా రియో గర్ల్స్ సో నాకైతే ఇది కూడా బాగా నచ్చింది ఇందాక చూపించిన టీషర్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే ఇది పింక్ ఉంది కదా ఇందాక చూపించింది నేను పింక్ క్యాట్ది దానికి కూడా ఇది సూపర్ ఉంటుంది అండ్ ఇంకో టీషర్ట్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఎల్లో దీనంతా గోల్స్ 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 అని రాసి ఉంటుంది మొత్తం అంతా మనకు అది కూడా స్టైలిష్గా రాసి దాని మీద కూడా ఫ్లవర్స్ అనే ఉన్నాయి చాలా బాగుంది వెరైటీగా నాకైతే బాగా నచ్చింది బ్యాక్ సైడ్ కూడా సేమ్ నేను ఆల్మోస్ట్ అన్నీ హాఫ్ హ్యాండ్సే తీసుకున్నాను ఇప్పుడు దీని మీద కూడా ఇదైతే బాగుంటుంది ఎందుకంటే దీని మీద కూడా ఎల్లో ఉంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి దీంట్లో కూడా కలర్స్ ఉండడం వల్ల మనకి ఏ ప్యాంట్కైనా ఈజీగా సెట్ అయిపోతుంది అండ్ వెరైటీగా ఉందన్నమాట చాలా బాగున్నాయి సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇలా వైట్ ఉందన్నమాట ఇది వైట్ మీద బ్లాక్ డిజైన్ అనేది వచ్చింది డిజైన్ కాదు ఏదో రాసి ఉన్నాయి అన్నమాట వర్డ్స్ రియల్లీ అని అప్ మై లైఫ్ అని చాలా వర్డ్స్ ఉన్నాయి సో మొత్తం ఇలానే ఉంటుంది ఇది మనకి చాలా ట్రెండీగా ఉంటుంది వైట్ అంటే కొంచెం యూనో మరకలు పడతాయని భయపడతాం కానీ నాకైతే ఇది మంచిగా ట్రెండీగా ఉందనిపించింది చాలా బాగుంది చూడడానికి ఇలా వెరైటీగా సో ఇది కూడా సేమ్ రియో గర్ల్స్ నాకైతే భలే నచ్చింది నెక్స్ట్ టీషర్ట్ వచ్చేసి ఇలా బ్లూ బ్లూయిష్ గ్రీన్ అనమాట రెండు మిక్స్డ్ ఉంది దాని మీద ఇలా మనకి ఒక బస్ డిజైన్ అనేది ఉంది ఇదేం మనకి ఇలా అంటే ఇంకోటి ఇలా అంటే ఇంకోటి కాదు ఇదంతా ఫిక్స్డ్ అనమాట చిప్ అంతా చిప్పే చిప్స్ వస్తాయి అంతా అండ్ కింద మనకి ఇలా ఉందన్నమాట చాలా బాగుంది కదా నాకైతే భలే నచ్చింది సో దీని మీద వీకెండింగ్ అని రాసింది అంటే మనం వీకెండ్స్ వేసుకొని చిల్ కూడా అవ్వచ్చు ఇందాక నేను చూపించాను కదా బ్లాక్ క్యాప్రీ అని దాని మీద కూడా ఇది వేసుకుంటే మనం బయటకు కూడా వెళ్ళొచ్చు అనమాట నాకైతే ఇది బాగా స్టైలిష్ అనిపించింది అన్నీ నేను హాఫ్ హ్యాండ్తో తీసుకున్నాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఫ్రీగా అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది మనకి ఇంకొక ప్యాంట్ వచ్చేసి ఇది లెగ్గిన్ ఇది మనకి వైట్ మీద రేడియం ఎల్లో పింక్ అండ్ బ్లాక్ వచ్చిందనమాట ఇక్కడ జస్ట్ దాట్ గుడ్ అని రాసింది అంతా అలానే ఉంది మొత్తం జస్ట్ దాట్ గుడ్ అనే రాసింది ఇలా త్రీ కలర్స్ ఆల్టర్నేట్గా వస్తాయన్నమాట మొత్తం అలానే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇది కూడా రియో గర్ల్స్ నాకైతే బాగా నచ్చింది దీని మీద కూడా మనం కలర్ కాంట్రాస్ట్ అనేది చాలా వేసుకోవచ్చు మనకు అన్నీ సేమ్ కలర్ ఉండాలని ఏం లేదు లైట్ అండ్ డార్క్ అని కొంచెం యూనో రెండు సేమ్ కలర్ అయినా మనకి ఒకటి లైట్ ఒకటి డార్క్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి మనం ఏదైనా సింపుల్గా ఈజీగా మ్యాచ్ చేసేయచ్చు సో ఇదన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ డంగ్రీస్ ఈ ఆల్రెడీ నేను డంగ్రీస్ అండ్ జంప్ సూట్స్ వీడియోలో చూపించాను ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు ఇప్పుడు చూడొచ్చు ఇది కూడా రియో గర్ల్స్ది అజియోలోనే తీసుకున్నాను సో ఇదంతా మనకి వైట్ మీద ఇలా డార్క్ పింక్ అండ్ నావీ బ్లూ స్ట్రైప్స్ అనేది వస్తుంది మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ ఉండి ఇలా మనకి వస్తుంది అన్నమాట ఈవెన్ మనకి పాకెట్స్ కూడా ఉన్నాయి స్టైలిష్గా నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ కూడా డంగ్రీసే
ఈ రెండు నేను యాక్చువల్లీ వేసుకోలేదు, అందుకే ఇంకా ట్యాగ్స్ కూడా అలానే ఉన్నాయి. ఇది వచ్చేసి పింక్ మీద వైట్ బాల్స్ వస్తుంది, ఇది కూడా మొత్తం ఇలానే ఉంటుంది. పాకెట్స్ వస్తాయి మనకి, వెనకాల ఎలాస్టిక్ ఉండి ఇలా ఉంటుంది అన్నమాట క్రాస్ సైన్లో. మీకు రియోగల్స్ ఇవన్నీ నేను అజియోలోనే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, ఇది కూడా చూపించాను అప్పుడే. టీషర్ట్ ఇదంతా మనకి వైట్ మీద ఇలా బ్లాక్ అనేది సెల్ఫ్ డిజైన్ వచ్చి ఇక్కడ కింద వచ్చేసి మనకి బర్డ్స్ అనేవి వస్తాయి. ఇలా మనకి ఈవెన్ హ్యాపీ అవర్ ఇస్ ది బెస్ట్ అవర్ అని రాసింది, చాలా బాగుంది కదా. వెనకాలంతా ప్లెయిన్ హాఫ్ హ్యాండ్స్. సో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఎలా అట్లుకుంటుందని చూపిస్తాను. సో మీకు నేను చెప్పినట్టు నేను వేసుకున్నది కూడా ఒక డంగ్రీ కాబట్టి చూడండి ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉంటుంది. మనకి బ్లాక్ మీద ఇలా స్ట్రైప్స్ వస్తుంది హాఫ్ వైట్లో, అండ్ టీషర్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి హాఫ్ హ్యాండ్స్లో. మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి చాలా బాగుంది మనకి, చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది అన్నమాట. సో నేను డంగ్రీస్ అండ్ జంప్సూట్స్ వీడియోలో చెప్పినట్టు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాను. అదేవిధంగా లెగ్గిన్స్ అండ్ ఇప్పుడు నేను చూపించిన టీషర్ట్స్ కూడా ముందు ముందు వీడియోస్లో వేసుకొని మీకు చూపిస్తాను. అజియోలో అయితే మనకి బెస్ట్ డీల్ బెస్ట్ ఆఫర్ అయితే నడుస్తుంది, మీరు తప్పకుండా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ దాంట్లో కూడా రియోగల్స్ అనేది ఇంకా తక్కువ ప్రైస్లోకి మనకి బెస్ట్ క్వాలిటీ అనేది వస్తుంది. మనమైతే చాలా అఫోర్డ్ చేయొచ్చు, మంచి మంచి ప్రొడక్ట్స్ వెరైటీ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో మనకి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో నాకైతే బాగా నచ్చినాయి. అండ్ అజియోలో మీరు రెండు మూడు అలా ఒకసారి ట్రై చేసి ఇంకా కొనుక్కోవాలి అనుకుంటే కొంచెం మనకి ప్రైస్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే షిప్పింగ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మనకి యూనో ఒక రెండు మూడు కొనుక్కుంటే మనకి ఎక్కువ ఆఫర్ అనేది పడదు. అదే మీరు ఒకేసారి ఎక్కువ కొనుక్కుంటే కూపన్స్ అనేవి అప్లై అయ్యి మనకి చాలా ప్రొడక్ట్స్లో చాలా తక్కువ రేట్కి వస్తుంది అన్నమాట. నాకైతే బాగా నచ్చినాయి. మీకు ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్ అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై మదర్స్ ఛానల్ లక్ష్మీ ఐడియాస్. దాని అదేవిధంగా దాని పక్కన ఒక బెల్ ఐకన్ ఉంటుంది, దాని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది, మీరు వీడియో వెంటనే వాచ్ చేయగలుగుతారు. కింద కామెంట్ సెక్షన్లో వీటిలో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.